హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం దైవదర్శనం శీర్షికలో శ్రీ కూర్మ దేవాలయం గురించి తెలుసుకుందామండి. శ్రీకాకుళం నుండి 8 కిలోమీటర్ల దూరాన గల శ్రీకూర్మం గ్రామంలో కూర్మనాథస్వామి మందిరం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతున్నాడు. భారతదేశంలో ఈ మాదిరిగా గల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడ స్వామి పడమర ముఖాన ఉంటారు. మరొక విశేషం, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీ రామానుజాచార్యుల, శ్రీ వరదాచార్యుల స్వామి, శ్రీ మధ్వాచార్యుల, శ్రీ కోదండరామస్వామి వార్ల ఆలయాలు గలవు. ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూల విరాట్ ఉంటే, ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడమవైపు గోడమూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళితే అడుగు ఎత్తు, 5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథస్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు, 1 అడుగు ఎత్తులో మొదట తల, మధ్యలో శరీరము, చివరగా పశ్చిమ అభిముఖముగా తోకతో 3 భాగాలుగా శ్రీకూర్మం కనిపిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి 1గా కల్పిస్తాయి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్ళడం వైష్ణవ సాంప్రదాయానికి భిన్నమైనా, ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు. శ్రీకూర్మ క్షేత్రమునకు వంశధారా నది తీరములో శ్రీకూర్మ శైలము అనే పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాట్ రూపమని నమ్మకం. ఇక్కడ ఉన్న చక్రతీర్థము, నారద తీర్థము, కౌటిల్య తీర్థము, మాధవ తీర్థము, నరసింహ తీర్థము, కూర్మ తీర్థము, వంశధారా నది, లంగాళి నది మరియు సముద్రాలలో 3 రోజులు కానీ 8 రోజులు కానీ ఈ క్షేత్రములో ఉండి స్నానాలు ఆచరించి స్వామిని కొలుచుట ఒక ఆచారము. ఈ ఆలయాన్నండి మీరు కనుక కూర్మ ద్వాదశి నాడు కనుక దర్శించుకుంటే చాలా మంచిదండి. ఇన్ని విశేషాలు ఉండబట్టి ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాథస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.